సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలంటూ కళ్లకు గంతులు కట్టుకుని నిరసన. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను తిరుమలగిరి మండలం తోండకు తరలిస్తున్నట్లు ఆవేదన. ఈ నెల 11న తోండ తిరుమలగిరిలో జరగనున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా 19 నియోజకవర్గాలను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు గారు తుంగతుర్తి మండలంలో భూమి లేదనే సాకుతోటి తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి తరలించి తొండ గ్రామంలో ఈ నెల 11న శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకొని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోనే ఆ యొక్క స్కూల్ను ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ తుంగతుర్తి అభివృద్ధి సాధన కోసం ఈరోజు తుంగతుర్తి అభివృద్ధి సాధన కమిటీ అని చెప్పి మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు దశాబ్దాలుగా తుంగతుర్తి ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ యొక్క తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి నొచ్చుకోకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తుంగతుర్తి నియోజకవర్గానికి మంజూరైన వ్యవసాయ మార్కెట్ యార్డ్ని కూడా అప్పుడు గత కాంగ్రెస్ పాలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే తిమ్మలగిరికి తరలించి తుంగతుర్తి అభివృద్ధిని తుంగల దొక్కి తుంగతుర్తి అభివృద్ధి కాలరాయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా 15 సంవత్సరాల తర్వాతకి మళ్ళా తుంగతుర్తిలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినాక మళ్ళీ అదేవిధిగా ఈరోజు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి కేంద్రానికి మంజూరైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మళ్ళా తిరుమలగిరికి తరలించడం జరుగుతూ ఉంది. చూస్తూ ఊకుంటే తుంగతుర్తిలో భవిష్యత్ తరాలకు ఏ ఒక కట్టడాలు లేకుండా పోతాయని చెప్పి ఈ యొక్క తెలంగాణ సమాజం తుంగతుర్తి ప్రజానీకం గమనించాలని వెంబడే ఈ యొక్క స్థానిక శాసనసభ్యులు మార్మాన్స్ తీసుకొని ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని విరమించుకొని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తుంగతుర్తి మండల పరిధిలో కరిగరాల కొత్తగూడెంలో అదేవిధంగా వెలిగిపల్లి దగ్గర ప్రభుత్వ భూమి ఆ స్కూల్కి సరిపోనుంది. అందులో మీరు ఆ పాఠశాలను నిర్మాణం చేసి శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాం.